వివరించలేని ప్రేమ, మధురమైన ప్రేమ, వివరించలేని ప్రేమ, మధురమైన ప్రేమ. నూట 133వ కీర్తన మొదటి వచనాన్ని కొన్ని వచనాలు మనం చదువుకుందాము. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము! అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె నుండును. సియోను కొండల మీదకి దిగవచ్చు హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలెనని యెహోవా సెలవిచ్చియున్నాడు. హల్లెలూయా. చూడండి, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమో. ఈ వాక్యాన్ని మనం మరి చాలాసార్లు విని ఉండొచ్చు, చదివి ఉండొచ్చు. ఈ వాక్యంలో ఉన్నటువంటి కొన్ని మాటలను దేవుడు ఈ సమయంలో మనతో మాట్లాడుతుండగా మనం శ్రద్ధగా ఆలకించుదాం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమో. అంటే సహోదరుల కోసం ఇక్కడ రాశాడు దావీదు. మరి సహోదరుల సంగతి ఏంటి అంటే మాకు ఐక్యత అవసరం లేదండి. సహోదరులకు ఐక్యత అవసరం లేదా? మొదటిగా సహోదరులు ఐక్యత కలిగి ఉంటే ఆటోమేటిక్గా సహోదరులు కూడా ఐక్యత కలిగి ఉంటారు. అంటే సహోదరులైనా సహోదరులైనా ఎవరైనా ఐక్యత కలిగి నివసించాలి. ఐక్యత అనేటువంటిది చాలా అవసరం. ఐక్యత లేకపోతే సమాధానం ఉండదు, ఐక్యత లేకపోతే ప్రేమ ఉండదు, ప్రేమ లేకపోతే ఐక్యత ఉండదు, అక్కడ సంతోషం ఉండదండి. అందుకని ఇక్కడ ఐక్యత అనే దాని గురించి చెప్తూ ఉన్నాడు. మరి ఎంతో మేలంట, ఎంతో మనోహరం అంట ఐక్యత కలిగి నివసించడం. మనమంతా కలిసి ఐక్యత కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క సన్నిధిలో మేలును పొందుకుంటామంటండి. యూనిటీ అంటారు, ఇంగ్లీష్లో యూనిటీ అంటారు. ఐక్యత కలిగినటువంటి వారు చాలామంది ఉన్నారు. రిక్షావాళ్ళకి ఐక్యత ఉంది, వాళ్ళకి ఒక యూనిటీ, వాళ్ళకి ఒక సంఘం. రిక్షా వాళ్ళు, ఆటో వాళ్ళు, లారీ వాళ్ళు, లారీ యూనియన్ అని, ముఠా వాళ్ళు, అంటే అన్నిటికీ ఈ లోకంలో మనం చూసినట్లయితే ప్రతి చోట ప్రతి దానికి ఒక యూనిటీ ఉంది. అలాగే దేవుని బిడ్డలకు కూడా ఒక యూనిటీ కావాలి, ఒక ఐక్యత కలిగినటువంటి జీవితం మనం కలిగి ఉండాలి. సంఘములో ఐక్యత కలిగి ఉండాలి. సంఘము ఎప్పుడైతే ఐక్యత కలిగి ఉంటారు, అందరూ సహోదరులు సహోదరులు, సహోదరులు సహోదరులు, యవనస్తులు యవనస్తులు, అందరూ ఒక ఐక్యత కలిగి ఉండాలి. ఐక్యతలో ఆశీర్వాదం ఉన్నది, ఐక్యతలో నెమ్మది ఉన్నది, సమాధానం ఉన్నది, సంతోషం ఉన్నది, ఐక్యతలో శాశ్వతమైనటువంటి ఆశీర్వాదం ఉన్నది. అందుకనే దావీదు చక్కగా ఆయన సెలవిస్తున్నాడు, ఒక ఉదాహరణకు చెప్తున్నాడు ఐక్యత గురించి. సహోదరులు అంటండి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. చూడండి, ఈ మధ్య నేను ఒక కోతి చచ్చిపోయింది. అది మరి అది ఎలా చచ్చిపోయిందో తెలియదు, కానీ చచ్చిపోతే మొత్తం కోతులన్నీ వచ్చేసండి. ఆ కోతి చుట్టూ కాపలా కాస్తున్నాయండి, కోతి చుట్టూ కాపలా కాస్తున్నాయి. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అంటే ఏది ముట్టుకోకుండా, మనుషులు అక్కడ కూడా వెళ్లకుండా ఆ కోతులన్నీ ఎవరైనా వెళ్ళి దాన్ని ఏదన్నా తీద్దాం అనుకుంటే ఆ వెళ్ళవట్లేదు, దగ్గరికి వచ్చేసి మీద పడిపోతున్నాయి. అంటే దాని చుట్టూ కూడా ఏం చేస్తుందో తెలుసండి, ఆ కోతులన్నీ కూడా కాపలా కాస్తున్నాయి. కాకులను చూసినప్పుడు కాకులు కూడా అంతేనండి, ఏ కాకి అయినా చచ్చిపోయింది అనుకోండి మొత్తం వచ్చేస్తే కాకులన్నీ పిలుచుకొని ఎక్కడెక్కడ ఉన్నాయన్నీ వచ్చి అవన్నీ దాని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అంటే వాటిలో ఒక ఐక్యత, చీమల్లో ఐక్యత,
చీమలు కూడా ఏంటి తెలుసండి, చక్కగా ఐక్యత కలిగి ఉంటాయంటే ఎక్కడ ఆహారం దొరికింది అనుకోండి, ఆహారముల చోటకి మిగిలిన చీమలన్నిటికీ కూడా ఏం చెప్తుంటో తెలుసండి, వాటి వాటి భాషలో పలానా చోట ఆహారం ఉంది, మనం అక్కడికి వెళదాం అన్నట్టుగా చెప్పి అన్నీ కూడా అక్కడికి వెళ్ళిపోయి అక్కడ నుంచి ఆహారాన్ని తెచ్చుకుంటూ ఉంటాయి. దేవుని బిడ్డలారు గమనించండి, మనం చూస్తున్నాం ఐక్యత అనేటువంటిది ప్రతి దానికి కనబడుతుంది. చూడండి, భూమి మీద ప్రతి చిన్న జీవి అనేటువంటి చీమ కూడా ఐక్యత కనబడుతుంది. మరి మానవులకు ఐక్యత ఉన్నదంటారా? చాలా చోట్ల కనబడటం లేదు. ఒకరంటే ఒకరు పడినటువంటి జీవితాలు, ఒకరంటే ఒకరు ఎచ్చిస్తవలేనటువంటి బ్రతుకులు, భార్య భర్తలు ఎచ్చిస్తవలేనటువంటి బ్రతుకులు, భార్య భర్తలు కూడా ఐక్యత లేనటువంటి జీవితాలు ఉన్నాయి. కొంతమంది ఎప్పుడు గొడవలే, ఎప్పుడు సమస్యలే, సమాధానం లేక నెమ్మది లేకుండా జీవించడమే, కుటుంబంలో నెమ్మది ఉండదు కుటుంబంలో. అందుకనే చూడండి, పెళ్లి అప్పుడు కూడా ప్రమాణాలు, ఐక్యత ఒకరిలో ఒకరు, పాలి భాగస్థలే ఉండడం. మళ్ళా ఇంకొక చోట కూడా ప్రమాణం చేపిస్తాం. ఎప్పుడు తెలుసండి, బాప్తీసము పొందేటప్పుడు కూడా ప్రమాణం, నీళ్ళల్లో మునిగే ముందు ప్రమాణం చేపిస్తాం. వాటి కట్టుబడి ఉండాలి, ప్రమాణానికి కట్టుబడి ఉండాలని చెప్పేసి అని చెప్పిస్తుంటాం. అంటే దేవుని యొక్క సంఘములో కూడా ఒక క్రమం ఉంది. ఆ క్రమం ఏంటంటే ఐక్యత. ప్రతి ఒక్కరూ ఐక్యత కలిగి ఉండాలి, ఒకరి ఎడలో ఒకరు ప్రేమ సమాధానం కలిగి ఉండాలి. సంఘము అనంటే ప్రేమ కలిగి ఉండటమేనండి సంఘం. సంఘంలో కొంతమందికి ఒకరంటే ఒకరు పడనటువంటి వారు ఉన్నారనుకోండి, అది ఇల్లైనా కావచ్చు, సంఘమైనా కావచ్చు, సమాజమైనా కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు, మీటింగ్ అయినా కావచ్చు, అంత గందరగోళమే. ఎక్కడైతే సమాధానం కలిగి ఉంటారు, ఎక్కడైతే ఐక్యత కలిగి ఉంటారో అక్కడ సమాధానం ఉంటుంది. ఎక్కడైతే ఐక్యత కలిగి ఉంటారో అక్కడ నెమ్మదిగా వెళ్ళిపోతుంది, సమాధానం తెలిపోతూ ఉంటుంది. అందుకనే దేవుడు కూడా కోరుకుంటున్నది ఏంటంటే ప్రతి సంఘం ఐక్యత కలిగి ఉండాలి అని కోరుతున్నాడు. మరి ముఖ్యంగా పరిశుద్ధులు అనబడినటువంటి వారు ఐక్యత కలిగి ఉండాలి. దేనిలో ఐక్యత కలిగి ఉండాలి? సంఘానికి కట్టుబడి ఉండాలి. అటు దేవునికి కూడా, యేసు ప్రభు వారికి కూడా మనం ఏం చేయబడి ఉండాలండి? ఆయనలో కూడా ఐక్యమై ఉండాలి. స్తోత్ర హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆయనతో మనము లేకపోతే మనకు జీవితమే లేదు, సంఘములో లేకపోతే మనకు జీవితమే లేదు. కొంతమంది అంటారు, ఏమంటారు తెలుసా, బాప్తిసం పొందేసి వెళ్ళిపోతారు, ఇక మాకు అవసరం లేదన్నట్టుగా. సంఘములో ఉండకుండా బాప్తిసం తీసుకున్న తర్వాత ఇక మేము తిరగొచ్చు. ఏ ఎలాగ తెలుసండి, పక్షుల్లాగా తిరగొచ్చారు అనుకుంటూ ఉంటారు. అక్కడికి వెళ్ళిపోయి ఇక్కడికి వెళ్ళిపోయి, ఒక ఆయన అయితే అలాగే బాప్తిసం పొందారు, భార్య భర్తలు ఇద్దరు. ఏమన్నా తెలుసండి, బ్రదర్ ఏంటి చర్చికి రావట్లేదు, ప్రార్థన రావట్లేదు అని అంటే, బాప్తిసం పొందేసే కదా అయిపోయింది కదా నాన్న, ఇక సంఘం ఎందుకు, ఇక చర్చి ఎందుకు? మందిరం అనేటువంటిది పరిశుద్ధులు కూడుకొని ఐక్యతతో ఆరాధించడానికి. దేవుని యొక్క మందిరములో ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందినటువంటి ప్రతి ఒక్కరూ, లేదా ఇంకా పొందలేనటువంటి వారు కూడా రావడానికి. అందుకనే మరి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, 2 కొరింథీయులు 7:14 సొలొమోనుతో మాట్లాడుతున్నాడు, నా పేరు పెట్టబడినటువంటి నా జనులు తమను తాము తగ్గించుకొని ఆయన మందిరములోనికి ఎవరైతే వస్తారో వారి ప్రార్థన నేను ఆలకిస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరము. ఎవరికంటే అండి ప్రార్థన మందిరము? సమస్త జనులకు. రక్షణ పొందిన వారికే కాదండి, రక్షణ పొందలేని వారు కూడా, బాప్తిసం పొందలేని వారు కూడా, దేవుని ఎరగనటువంటి వారికి కూడా ఇది సమస్త జనులకు ప్రార్థన మందిరం. అపొస్తలుల కార్యములు 10:36 రాయబడింది. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఆయన అందరికీ ప్రభు అండి. ఒక దేశస్థులకు కాదు, లేదా ఇంకొక ఒక ప్రాంతం నల్లవాళ్ళు కానీ, లేకపోతే తెల్లవాళ్ళు కానీ, లేకపోతే ఇంకొకరు కానీ అని కాదండి, అందరికైన ప్రభు అయినాడు, అందరికైన దేవుడు అయినాడు, అందరికైన రాజు అయి ఉన్నాడు, రాజులకు రాజు అయిన ఆయన. నిజంగా కొంతమంది చెప్పేటువంటి మాట ఏంటంటే, చాలా మంది అనుకుంటారు ఆయన క్రైస్తవులకే ప్రభు, క్రైస్తవుల దేవుడు అని అంటూ ఉంటారు. ఏమన్నా క్రైస్తవుల దేవుడా? అందరి దేవుడే. దేవునికి స్తోత్రాలయ్యా. అందరి దేవుడు యెహోవా, అందరికీ ఉపకారి. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. కొందరికే కాదండి, కొంతమంది కొందరికి అని చెప్పి ప్రచారం చేస్తుంటారు, కొందరికే కానీ అందరికీ ప్రభు ఆయన. ఈ లోకంలో నిజంగా మనం గమనిస్తే ఐక్యత అనేది కావాలి. రాబోయేటువంటి రోజుల్లో భయంకరమైనటువంటి పరిస్థితులు జరగబోతూ ఉన్నాయి. ఆ భయంకరమైన పరిస్థితుల్లో మనం ఎలా ఉండాలి తెలుసండి? ఐక్యత కలిగి ఉండాలి, ఐక్యత కలిగి జీవించాలి. సంఘము ఐక్యతలో మరి ఏమవుతుండాలి తెలుసండి? పెంపారుతూ ఉండాలి, రోజు రోజుకి ఎదుగుతూ ఉండాలి సంఘం. ఐక్యత అనగా సహవాసములు, మనం ఎల్లప్పుడూ కలిసి ఉండాలి. చూడండి, చిన్నపిల్లల పుస్తకాల్లో 1, 2, 3 తరగతి పుస్తకాల్లో ఒక చక్కని స్టోరీ చెప్తూ ఉంటారు.
వాళ్ళకి పిల్లలకు చక్కగా అర్థమయ్యేటట్లుగా చెప్తూ ఉంటారు. ఒక తండ్రి నలుగురు కొడుకులు అంట, ఆ నలుగురు కొడుకుల గురించి చెప్తూ ఉన్నప్పుడు, ఆ నలుగురు కొడుకులు చక్కగా పని చేసుకుంటున్నప్పుడు వారంతా కూడా ధైర్యంగా ఉండగలిగారంట అండి. ఆ నలుగురు కొడుకులు గొడవలు వచ్చినాయి, సమస్యలు వచ్చాయి. ఆ సమస్యలు వచ్చిన తర్వాత వాళ్ళు ఏమైపోయారు, విడిపోయారు. విడిపోయిన తర్వాత తండ్రి చాలా బాధపడుతున్నాడు, అయ్యో వీళ్ళు నలుగురు ఉన్నప్పుడు చక్కగా ఉన్నారు, కానీ విడిపోయిన తర్వాత చాలా సమస్యలతో బాధపడుతున్నారని చెప్పి, ఆ ఒక్కొక్కరు విడిపోయిన తర్వాత ఒక్కొక్కరి మీదకి గొడవలకు వస్తుందంటే ఆ ఒక్కరు ఏం చేయలేకపోతున్నారు, ఆ సమస్యను పరిష్కరించలేకపోతూ ఉన్నారు. అప్పుడు ఎలాగా తండ్రిని అడుగుతున్నారు, ఎలాగా నానా ఎలాగా ఏం చేయాలి అంటూ ఉంటే, అప్పుడు తండ్రి వీళ్ళందరు నలుగురిని పిలుచుకుని, ఒకసారి మీరందరు రండి అని చెప్పేసి అని నలుగురిని కూర్చోబెట్టి, బాబు మీరందరూ కూడా వెళ్ళి బయటికి వెళ్ళి ఒక్కొక్కరు ఒక్కొక్క పుల్లను తీసుకుని రండి అని చెప్పేసి అన్నాను. ఒక్కో పొల్లను తీసుకున్నానంటే ఆ పొల్లలో కర్ర పొల్లలో ఒక్కోటి దాన్ని తీసుకుని వచ్చారు. తీసుకుని వచ్చిన తర్వాత దానిని మొత్తం అన్ని ఆ నాలుగు అన్నిటిని కట్టగట్టేసి, మీరేం చేయాలి తారుతో కట్టేసేసి ఎరగొట్టండి రా అని చెప్పేసి అన్నానండి. ఒక్కొక్కరికి ఇస్తే ఒక్కొక్కడు ఏమీ విరగొట్టలేకపోయారు, అవి సాధ్యపడలేదు వారికి. అప్పుడు దీని అర్థం ఏంటి నాన్న అని చెప్పేసి అన్నానంట. అన్నానంటే అప్పుడు తండ్రి అన్నాడంట, ఆ పొల్లలో మళ్ళా ఆ కట్టలన్నీ తీసేసి ఒక్కొక్కరు ఒక్కొక్కరు చేతులు పెట్టుకోండి, చేతులు పెట్టుకొని ఇప్పుడు ఎరగదీయనంటే అందరూ ఎరగదీసేసారు సునాయాసంగా. అప్పుడు దాని అర్థం చెప్పుకుంటూ వచ్చాడని తండ్రి. అంటే కట్టగట్టినప్పుడు నాలుగు కలిపి కట్టినప్పుడేమో దాన్ని ఎరగదీయడానికి చాలా కష్టమైపోయింది, అదే విడివిడిగా ఉన్నటువంటి పుల్లలను ఎరగదీయడానికి చాలా ఈజీ అయిపోయింది అంట. స్తోత్రం చెల్లించండి, హల్లెలూయా. అందరూ చేతుల పైకి స్తోత్రం చెల్లించండి, హల్లెలూయా. అందువలన దాని అర్థం చెప్పుకుంటూ వచ్చాడు ఏమిటనంటే, చూసారా ఈ నాలుగు చక్కగా కట్టగట్టి ఉన్నప్పుడు అది వాటిని మీరు ఏమి చేయలేకపోయారు, ఎప్పుడైతే వాటిని విడివిడిగా విడదీసిన తర్వాత ఈజీగా ఇచ్చేశారు అని చెప్పినప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది అంట. ఏంటనంటే మేము నలుగురం కూడా కలిసి ఉంటే, ఐక్యత కలిగి ఉంటే మేము ఎవరినైనా కూడా జయించగలుగుతాం, ఎవరినైనా కూడా పోరాడగలుగుతాం. విడివిడిగా ఉండటం వల్లనే ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఎందుకనంటే అందరు కలిసినప్పుడు అమ్మ మనం వాళ్ళ జోలికి వెళ్ళకూడదు అనుకుంటూ ఉంటారు. అదే విడివిడిగా ఉన్నప్పుడు ఏమవుతుందో తెలుసండి, ఏదైనా చేసేయచ్చు అనుకుంటూ ఉంటారు. అందుకని దీని అర్థం గురించి చెప్తూ ఉన్నప్పుడు ఇంకొక దానిలోనే ఇంకొక అర్థం చెప్పుకుంటూ వచ్చారు. చూడండి, ఒక్కొక్క పొల్లను పొయ్యిలో పెట్టండి రా అని చెప్పేసి అన్నాడు. ఒక్కొక్క పొల్లను పొయ్యిలో పెట్టానంటే ఒక పొల్ల పొయ్యిలో పెడితే అది సరిగా మన్నట్లేదు, మళ్ళీ నాలుగు పొల్లలు కలిపి పెట్టండి రా అంటే పెద్ద మంట వచ్చేసిందంట. చూసారా దాని అర్థము, ఒక పొల్ల పెడితే మంట తక్కువగా ఉంది, నాలుగు పొల్లలు పెడితే పొయ్యిలో మంట ఎక్కువ వస్తుంది. అట్లాగని మీ నలుగురు కలిసి ఉంటే దేన్నైనా జయించగలుగుతారు, ఎవరి మీదైనా పోరాడగలుగుతారు. ఎప్పుడైతే మీరు ఒక్కొక్కరు విడివిడిగా ఉంటారో అప్పుడు ఆ మంట తక్కువ వస్తుంది. చూసారా ఆ విధంగా మీలో మంట తక్కువగా ఉంటుంది అన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లించండి, హల్లెలూయా. అంటే దీని అర్థం ఎందుకు నేను చెప్తున్నానంటే, ఐక్యత చాలా అవసరమైనది. ఈ దినాలలో మన సంఘము ఐక్యత కలిగి ఉండాలి. కొత్త వారు ఎవరైనా వచ్చినా వారితో పలకరించడం, వారితో మాట్లాడడం, వారితో కలవడం, ఎక్కువగా వారిని పరామర్శించడం, వారిని పలకరించడం, ఇలా చేస్తూ ఉండాలి. సంఘములో ఐక్యత సహవాసం అని అంటే ఇదే. సంఘం అభివృద్ధి పొందాలని అంటే మనం ఐక్యత కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, సహవాసాన్ని కలిగి ఉండాలి, ఇతరులతో మనం పంచుకోవాలి. ఇతరుల యొక్క పరిస్థితులు, ఇతరుల యొక్క సమస్యలు, లేకపోతే వారికి ఉన్న బాధల గురించి ప్రార్థన చేయడం. ఎవరైనా ఇక్కడ సాక్ష్యం చెప్పారనుకోండి, అమ్మ మీ పేరు, మీ అడ్రస్, మీ గురించి చెప్పండి, మీ కొరకు ప్రార్థన చేస్తాం, ఎంత ధైర్యం వస్తుందని మాట. దేవునికి స్తోత్రం చెల్లించండి, హల్లెలూయా. ఈరోజు ఉదయకాలం ఒకరు ఫోన్ చేశారు నాకు, కాన్వర్ నెలలో ఫోన్ చేశారు. ఫోన్ చేసినప్పుడు వాళ్ళ బాబు మరి తప్పిపోయి 3 సంవత్సరాలు ఏదో అవుతుందని చెప్పేసి అన్నారు. ప్రార్థన చేశాను, టీవీ కార్యక్రమం చూసి వాళ్ళు ఫోన్ చేశారు. విశ్వాసంతో ప్రార్థన చేశాను, దేవుడు తప్పకుండా నెల రోజుల్లో దేవుడు మీదకు ఆ బాబుని తీసుకుని వస్తాడని చెప్పేసి అన్నారు. అలా అన్నప్పుడు ఆ బాబు నెల లోపలనే వచ్చేసాడంట అండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారు చాలా ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపోయి, పాస్టర్ గారు ఇలా జరిగిందండి, మేము సాక్ష్యం చెప్పాలనుకుంటామండి, ఈరోజు మేము వస్తామండి అన్నాయి అని చెప్పారు. అమ్మ తప్పనిసరిగా రండి, 10:30 మీరు వచ్చేసాను అని అన్నారు. మాది ఖమ్మం జిల్లా అండి, నేలకొండపల్లి మండలం రాయగూడెం. నా పేరు సామ్రాజ్యం. నేను మన్నా ఛానల్ చూస్తుండగా ఈ పాస్టర్ గారు వాక్యం విన్నా, చాలా రోజులు మంచి వింటున్నా,
చాలా మంది వాక్యాలు వింటున్నా, కానీ ఈ పాస్టర్ గారి వాక్యం నాకెందుకో మనసు ఆ వాక్యం మీద ఆ ప్రార్థన మీద నా మనసు ఎందుకో ఆకర్షించి నేను నా బాబు వెళ్ళి 3 సంవత్సరాలు 4 నెలలు అవుతుంది కాలేజీలో చేర్పిస్తే పిల్లలు ర్యాగింగ్ చేశారని మాకు చెప్పకుండా ఖమ్మం నుంచి అతను ఇటు వెళ్ళిపోయిండు. 3 నెలల దాకా బాబు ఇంటికి రాలేదు. మేము అన్ని చోట్ల తిరుగుతున్నాం, ఎక్కడికి వెళ్ళినా కానీ బాబు వస్తాడమ్మా ప్రేయర్ చేసుకోండమ్మా అంటున్నారు. ఎన్నో చోట్లకు వెళ్ళినాం, అసలు తిరిగిన చోటే లే కానీ తిరగని చోటు లేదు. చాలా చాలా బాధపడ్డాం, చాలా ఏడ్చినాం. అయితే ఈ పాస్టర్ గారు వాక్యం చూసినాక నాకెందుకో జగ్గిపేట ఫోన్ చేద్దాం, ఆ పాస్టర్ గారి నోటి నుంచి ఏమొచ్చిద్దో అని నేను ప్రేయర్ చేయండి. మా బాబు 3 సంవత్సరాలు 4 నెలలు అవుతుంది, ఇంత మట్టికి ఇంటికి రాలేదు, మేము చాలా వేదనగా ఉన్నామండి, మేము బాధపడుతున్నాం, మేము తట్టుకోలేకపోతున్నామండి అని అన్నా. నా కోసం ప్రార్థన చేయండి, నా పిల్లల కోసం ప్రార్థన చేయండి అని అడిగినప్పుడు పాస్టర్ గారు ప్రేయర్ చేశారు. అమ్మా ఇప్పుడే ఫోన్లో ప్రేయర్ చేస్తా నీకు అని ప్రేయర్ చేసినాక పాస్టర్ గారు ఒక మాట అన్నారు లాస్ట్కి, అమ్మా నెల లోపల మీ బాబు మీ ఇంట్లో ఉంటాడమ్మా అని చెప్పారు. నాకు చాలా సంతోషం అనిపించింది. ఎంత సంతోషం అంటే అసలు నేను పట్టలేని సంతోషం అనిపించింది. నేను ఎన్నో చోట్లకు తిరిగినా, ఎన్నో ఆలయాలు తిరిగినా, ఎన్నో చర్చీలు తిరిగినా, ఎంతోమంది పరిశుద్ధాత్మోత్సవాల దగ్గరకు తిరిగినా కానీ ఒక్కళ్ళైనా నీ బాబు పలానప్పుడు వస్తాడమ్మా అని అనలేదు. నాకు చాలా సంతోషం అనిపించింది. ఆ పాస్టర్ గారు మాట యేసు ప్రభువే నాతో పలికినట్లు అనిపించింది నాకు. నేను నమ్మిన దేవుడే ఆ పాస్టర్ గారి ద్వారా నా కొడుకు నా ఇంటికి వస్తాడని చెప్పారు. కాబట్టి నేను బాగా నమ్మకం ఉంచి నేను శనివారాలు ఉపవాస ప్రార్థన చేస్తున్నా. నేను ప్రతిరోజు ఉదయం సాయంత్రం దేవుని దగ్గర కూర్చొని కన్నీరు కార్చేదాన్ని. ఈ పాస్టర్ గారు చెప్పినాక కూడా నేను కన్నీరు కారుస్తూనే ఉన్నా. కానీ ఈ మాటను నేను నమ్మిన, ఈ పాస్టర్ గారి మాటను నేను నమ్మిన, ఏసయ్యే ఈ పాస్టర్ గారి ద్వారా నాతో మాట్లాడారు అని నెల లోపల నా బాబు ఇంటికి వస్తాడనే ధైర్యంతో నేను ప్రార్థన చేస్తూ ఉన్నా. లాస్ట్ రోజు జనవరి 3వ తారీఖునో 1వ తారీఖునో ఫోన్ చేశా. జనవరి 31వ తారీఖు వచ్చింది. వచ్చేసరికి ఇక నాకు ఆ రోజు ఎందుకో హృదయం ఆనందం అవుతుంది, సంతోషపడుతున్నా, ఏందో నాకు తెలియని ఆనందం అవుతుంది. కానీ బాబు మాత్రం మాకెక్కడున్నా తెలియదు. అప్పుడు పాస్టర్ గారు ఫోన్ చేసిన, ఇది లాస్ట్ రోజు, నేను నమ్ముకున్న దేవుడు తప్పకుండా నాకు సహాయం చేస్తాడు, ఆ పాస్టర్ గారి దగ్గర మాట పలికించినారు కాబట్టి తప్పకుండా నెరవేరుస్తాడు దేవుడు అనే నమ్మకంతో నేనేం చేసిన, ఇక వాక్యం పెట్టిన, టీవీ వాక్యం పెట్టిన, మన్నా ఛానల్ పెట్టినప్పుడు ఈరోజు తప్పకుండా నాకు మేలు కలిగిద్దని నేను అనుకొని వెంటనే నేను పని కాగానే స్నానానికి వెళ్ళి స్నానం చేసి ఇంట్లోకి వచ్చేసరికి నా బాబు పేరు కళ్యాణ్, నా పేరు సామ్రాజ్యం. నా భర్త ఫోన్ చేసి, సామ్రాజ్యం కళ్యాణ్ నీతో మాట్లాడతాడంట, మాట్లాడన్నాడు. మేము అప్పటికి 4 సంవత్సరాలు అయిందిగా, నాకేం అర్థం కావట్లేదు, నేను టెన్షన్లో ఉన్నా. కళ్యాణ్ ఫోన్ చేయటం ఎవరు, ఏ కళ్యాణ్ అని అన్నా. అంటే మన కళ్యాణే అన్నాడు. ఇక నాకు అసలుకి మన కళ్యాణే అనక నాకు సంతోషం ఎక్కువయ్యి నేను పెద్దగా ఏడుస్తున్నా. ఆ ప్రభువు దగ్గరకు పోయి దేవుడి గదిలో పోయి నేను ఏడుస్తున్నా. ఏడుస్తుంటే ప్రభువా ఈరోజు నన్ను కరుణించినవా నాయన, ఇన్ని సంవత్సరాలు నా కన్నీరు ఇప్పుడు చూసి నా కొడుకున నా ఇంటికి పంపిస్తున్నావా ప్రభువా అని నేను ఏడ్చా. బాబు ఫోన్ చేసి అంటుండే ప్లేస్ చెప్పట్లేదు, నేను పలాను చోట ఉన్నాలే మమ్మీ, నువ్వు ఏడవద్దు అంటుండు. సరేలే అని నేనేం చేసిన, సరే అమ్మా నువ్వు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయొద్దు, ఫోన్ పెట్టేయొద్దు, మేము చాలా వేదన పడుతున్నాం అమ్మా, చాలా దుఃఖపడుతున్నాం, నువ్వు చాలా మంచిగా ఉన్నావు కాబట్టి మాకు సంతోషంగానే ఉంది, కానీ నువ్వు ఫోన్ పెట్టేయొద్దని నేను ఫోన్ పెట్టే నేట్లే. ఈ లోపల నా భర్త వేరే ఆటో పని మీద వెళ్ళి ఎమ్మటే వచ్చేసారు 12 గంటలో. ఆయన ఫోన్ ఇచ్చి నేను మళ్ళీ ప్రార్థనలో కూర్చున్నా, ప్రభువా నా కొడుకునైతే నాతో మాట్లాడించను కానీ ఆ బిడ్డ ఉన్న ప్లేస్ చెప్పట్లేదు, మళ్ళీ నేను వస్తానమ్మా అంటలేదు ప్రభువా అని మళ్ళీ ప్రేయర్లో కూర్చొని ప్రేయర్ చేసినాక ఇక అన్నాడు, మా చిన్నబాబు ఖమ్మంలో చదువుతుండు అమ్మా, చిన్నబాబు దగ్గరికి తమ్ముడి దగ్గరికి వెళ్ళండి ఫోన్ తీసుకొని అన్నాడు. అంటే సరేలే అని అక్కడికి వెళ్ళినాం. అక్కడికి నేను ప్రార్థన చేసుకుంటూనే వెళుతున్నా, ఖమ్మం నా భర్త నేను ప్రార్థన చేసుకుంటూనే వెళుతున్నాం. బాబు ఉన్న ప్లేస్ చెప్పట్లేదు,
కనీసం నేను వస్తా అని అనట్లేదని ప్రేయర్ చేసుకుంటున్నా వెళ్ళినాం. అక్కడికి వెళ్ళినాక మా చిన్నబాబు ఏడ్చిండు, అన్నయ్య నన్ను ఎందుకు వదిలిపెట్టిపోయిన అన్నయ్య అని ఏడ్చిండు పెద్దగా ఫోన్లో. ఏడ్చేసరికి వాడికి ఏమనిపించిందో నాకు తెలియదు, కానీ దేవుడు వాడు మనసు మార్చి, తమ్ముడు నేను కేరళలో ఉన్నా, నేను మంచిగానే ఉన్నా కానీ 15 రోజుల తర్వాత వస్తా అన్నాడు. మేము ఏడ్చిను, అయ్యా నువ్వు ఒక్కసారి మా కంటికి కనపడితే చాలు, ఒకసారి కనపడి నువ్వు కేరళ అన్న వెళ్ళు, ఏ దేశం అన్న వెళ్ళు అని అన్నాం. అనగానే వాళ్ళ తమ్ముడు ఏడవంగానే ఇంకా ఆయనకు బాధ అనిపించిందట్టుంది, తమ్ముడు నేను ఈరోజే 4:30కి ట్రైన్ ఎక్కుతా, టికెట్ తీసుకుంటా అని ఎమ్మటే 4:30కి ట్రైన్ ఎక్కిండు. మా 1st February నా ఇంట్లోనే ఉండు ఈ పాస్టర్ గారు అన్నమాట. ఈ పాస్టర్ గారి మాట నేను దేవుని మాటగా నమ్మి నేను సంతోషంతో ఉన్నా, సాక్ష్యం చెబుదాని నేను ఈ పవిత్ర మందిరానికి వచ్చిన. ఈ పవిత్ర మందిరంలో మీరందరూ కూడా నా కుటుంబంలో ఎలా అద్భుతాలు జరిగినాయో మీ కుటుంబంలో జరగాలని నేను ఆశిస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సజీవము గల దేవుడు నాకు సహాయం చేసిండు, మీ అందరికి కూడా సహాయం చేయాలని నేను కోరుకుంటున్నా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరొకసారి చప్పట్లు కొడు దేవుని నామమున మహిమపరచుదాం. చూడండి, అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని మనం విన్నాం. నిజంగా దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం అండి. సంఘములో మరి సహోదరికి ఆ రోజు ఎంతో వేదనతో, చాలా బాధతో ఫోన్ చేసింది, ఏడుస్తుంది. ఎందుకంటే కన్న బిడ్డ కనపడకుండా 3 సంవత్సరాలుగా కంటి ముందు లేడు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఆ బిడ్డను దర్శించాడు. నెలలోనే దేవుడు అద్భుతమైనటువంటి కార్యాన్ని జరిగించాడు. అందరూ స్తోత్రం చెల్లించండి, హల్లెలూయా. ఎందుకనంటే దేవుని బిడ్డలు ఇలాంటి కార్యాలు ఎన్నో జరుగుతున్నాయి మన మందిరంలో. ఎంతోమంది వారంలో కొంతమంది ఆదివారాన్ని బట్టి కొంతమంది వస్తున్నారు. కొన్ని సంఘాలకు, వేరే వేరే సంఘాలకు వెళ్ళే వారు కూడా మరి ఆదివారం వారి సంఘానికి వారు వెళ్తున్నారు. కొంతమంది మన సంఘానికి రావడం జరుగుతుంది. దేవుని బిడ్డలారా, ఈ మాటలు ఎందుకు మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుడు గొప్పవాడు, ఆయన అద్భుతాలు చేస్తాడు. మన యొక్క సంఘములు అలాంటి కార్యాలు జరిగిస్తున్నాడు. ప్రార్థన ద్వారా దేవుని కార్యాలు ఎన్నో చూడగలుగుతున్నాం. టీవీ కార్యక్రమంలో ఎంతోమంది మేలు పొందుకుంటున్నారు. మరి నూతనంగా వచ్చేటువంటి వారిని మనము ఏం చేస్తూ ఉండాలి తెలుసండి, బలపరుస్తూ ఉండాలి, ప్రేమిస్తూ ఉండాలి, సహవాసాన్ని కలిగి ఉండాలి. దేవుడు మరి ఎంతోమంది ఆపదలోనూ ఇబ్బందుల్లోనూ సమస్యల్లో వచ్చినటువంటి వారిని కూడా మనము పరామర్శించాలి. ఇది ఐక్యత. ఐక్యతలో ఒక గొప్ప ఆశీర్వాదం ఉందని చెప్తున్నాను. మన సంఘంలో మరి ఐక్యత కలిగి మనం అంతా కలిసి దేవుళ్ళు కొనసాగుతున్నాం కాబట్టి దేవుడు సంఘంలో గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తన సేవకుని ద్వారా దేవుడు నిలబెట్టుకుని కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. ఎన్నో కార్యాలు, ఎన్నో అద్భుతాలు దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. ఒక్కొక్కరి పట్ల తన చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు. హల్లెలూయా. వారము సహోదరి సుజాత గారు సాక్ష్యం చెప్పారు. నిజంగా 1వ తారీఖు నుంచి గౌతమ్ ఎగ్జామ్స్, ముందు రోజు వారు కూడా లేవని స్థితిలో ఉన్నాడు. అలాగే లేవని స్థితిలో ఉన్నప్పుడు కూడా ఇక్కడ తీసుకొచ్చి రేపటి నుంచి ఎగ్జామ్స్ అయ్యారు, మా అబ్బాయి కొరకు ప్రార్థన చేయండి అని చెప్పేసి అని అంటే, ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేయగా వెంటనే 2వ రోజుకి స్వస్థత కలిగి ఎగ్జామ్స్ రాయడం మొదలుపెట్టి అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మంచి ఆరోగ్యం కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకనంటే మన సహవాసంలో అలాంటి కార్యాలు జరుగుతున్నాయి. ఈ మాటలు మేము జ్ఞాపకం చేస్తున్నాను. సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరం. అది తల మీద పోయిబడి అహరోని గడ్డం మీదగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం ఎంత గొప్ప తైలమో తెలుసండి. పరిమళ తైలం అంటే సువాసన. ఈ పరిమళ తైలం వల్ల ఉంటుందంట అండి. తర్వాత సియోను కొండల మీద దిగివచ్చు ఎర్మోను మంచు వల్ల. మంచును చూసినప్పుడు చాలా ఆనందం కలుగుతుంటుంది మనకి. మీరు ఎప్పుడైనా చూచారో లేదు కానీ హిమాలయ పర్వతాల ప్రాంతాలకు వెళ్తే, అలాగే కొన్ని ప్రాంతాలు ఉన్నాయి ఊటీ అనేటువంటి ప్రాంతాలు, మంచు పర్వతాలు, మంచు కురుస్తూ ఉంటుంది ఎప్పుడు. ఆ పచ్చదనం మీద మంచు కురుస్తున్నప్పుడు, ఆ మంచు పైన ఎండ పడుతున్నప్పుడు, ఉదయకాలము లేదా సాయంకాల సమయంలో పడుతున్నటువంటి ఆ లేలేత సూర్యుని యొక్క కిరణాలకి ఆ మంచుపై ప్రభావితమయ్యి చాలా చక్కని రంగులు, రకరకాలైనటువంటి అందాలు మంచులోని కనబడుతుంటాయి. అందుకని ఇక్కడ ఇర్మోను మంచు వలె ఉండును అని చక్కగా దావీదు రాస్తున్నాడు. అచ్చట ఆశీర్వాదమును శాశ్వత జీవము ఎక్కడంటండి, సహోదరులు ఐక్యత కలిగి ఉండేటువంటి చోట అంట. ఆశీర్వాదము శాశ్వత జీవం అతడు ఉండవాలని యెహోవా సెలవిచ్చుచు ఉన్నాడు. శాశ్వత జీవం, ఆశీర్వాదం ఎక్కడైతే ఐక్యత ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది.
కుటుంబాలలో కూడా ఐక్యత కలిగి ఉంటే ఆశీర్వాదం ఉంటుందండి. ఐక్యత లేకపోతే ఆశీర్వాదాలు కోల్పోతారు. భార్యాభర్తల్లో కూడా ఐక్యత ఉంటేనే ఆ కుటుంబంలో సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది. ఈనాడు ఎక్కడ చూసినా కూడా భార్యాభర్తల్లో గొడవలు, భయంకరమైన గొడవలు అనంటే భర్త త్రాగి వస్తే ఇక భార్యను కొట్టడము, పిల్లల్ని కొట్టడము, చేదరించడము, ఇసురు కొట్టడము, ఇలా ఎన్నో పరిస్థితులు కుటుంబాలలో జరుగుతున్నాయి. కుటుంబాలు విచ్ఛిన్నం అవ్వడానికి కారణము ఏంటో తెలుసండి, భార్యాభర్తలలో ఐక్యత లేకపోవడం వలన. ఐక్యత ఉంటే ప్రేమ ఉంటుంది, ఆటోమేటిక్గా ప్రేమ వచ్చేస్తుంది. ఐక్యత ఉంటే ఆటోమేటిక్గా అన్ని రకాలైనటువంటి ఆశీర్వాదాలు వచ్చేస్తాయి. ఐక్యత ఉన్న చోట శాశ్వతమైనటువంటి జీవం ఉంటుంది, సంతోషంగా ఆనందంగా గడపగలుగుతారు వారు జీవించాలను. మరి కుటుంబాలలో చాలా భయంకరమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. తాగి ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారండి చాలా మంది, ఇష్టానుసారంగా మాట్లాడుతుంటారు, ఇష్టానుసారంగా భార్యను పిల్లలను తోలనాడుతూ మాట్లాడుతూ అవమానపరుస్తుంటారు. ఒకడంట మీ జ్ఞాపకం చేస్తాను, భార్య దగ్గర ఉన్నటువంటి నగలన్నీ అమ్మేశాడంటండి, పాపం చీరలు ఉన్నట్టు ఆ చీరలు కూడా అమ్మేయడం కోసం అడిగితే ఆ చీరలు ఎక్కడో దాచిపెట్టేసిందంట భార్య. చీరలు దాచిపెట్టేస్తే వాడికి ఏమొచ్చిందో తెలియదు కానీ శుభ్రంగా ఇంటి తలుపులు ఎప్ప తీసుకుని వెళ్ళిపోయి ఇంటి తలుపులు అమ్ముకుని తాగాడంట. అంత దౌర్భాగ్యమైనటువంటి బ్రతుకులు బ్రతుకుతున్నారు. చూడండి, ఇంటి తలుపులు అమ్ముకున్న వాళ్ళు ఉన్నారంట, ఇంట్లో తపేలాలు అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, ఇంట్లో బిందెలు అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, ఇంట్లో ఉన్న అన్నీ అమ్మేసేసి చివరికి కట్టుకున్న పెళ్ళాన్ని కూడా అమ్మేసిన వాళ్ళు ఉన్నారండి, అమ్మేసిన వాళ్ళు ఉన్నారు ఉన్నారు పేపర్లో కూడా చూస్తూ ఉన్నాము, టీవీలో కూడా చాలా వార్తలు వింటూ ఉన్నాము. భార్యలు కూడా అమ్మేయటం జరుగుతుందండి, పిల్లల్ని అమ్మేయటం జరుగుతుందండి. 100 రూపాయల కోసం ఈ మధ్య ఒకడు పిల్లోని అమ్మేసాడు కొడుకుని 100 రూపాయల కోసం. ఎందుకో తెలుసా? తాగడానికి డబ్బులు లేక. ఎంత భయంకరమైన జీవితాలండి. చూడండి, ఎక్కడైతే ఐక్యత ఉంటుందో అక్కడ నెమ్మది, సమాధానం, సంతోషం ఉంటుంది. వీళ్ళలో ఐక్యత లేకపోవడం వల్లనే కుటుంబాలలో గొడవలు, సమస్యలు. ఎంతమంది అనే టీవీ కార్యక్రమం చూసిన వాళ్ళు ఎంతమంది ఫోన్ చేస్తున్నారు, పాస్టర్ గారు నా భర్త కొరకు ప్రార్థన చేయండి, పాస్టర్ గారు నా భర్త తాగి 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 ఇల్లంతా గుళ్ళ చేసేస్తున్నాడు, అంత మాత్రం కాకుండా భార్య బిడ్డలను కూడా రోడ్డు మీద పడేస్తున్నాడండి. అంటే ఇల్లు అమ్మేయటం, రోడ్డు మీద పడేయటం అంటే ఏంటంటే ఇల్లును తాకట్టు పెట్టడం. తాకట్టు పెట్టిన తర్వాత డబ్బులు ఇచ్చిన వాడు ఊరుకుంటాడా, డబ్బులు తెచ్చకపోతే అమాంతంగా బయటికి నెట్టేస్తాడు, ఇంటిని స్వాధీనపరచండి. అలాంటి వాళ్ళు చాలామంది, అలాంటి వాళ్ళు ఎంతోమంది ఫోన్ చేస్తూ బాధపడుతున్నారు. దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, గమనించండి, దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆశీర్వాదం, శాశ్వతమైనటువంటి ఆశీర్వాదం అక్కడ ఉండాలని కోరుకుంటున్నాను. ఎక్కడంటే మీ ఇంటిలో, మీ గృహంలో, మన సంఘంలో ఆయన ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. అలా ఉండడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలి. ఇంటిలో ఐక్యత కలిగి జీవించడం, సంఘంలో ఐక్యత కలిగి జీవించడానికి ప్రతి ఒక్కరూ కూడా ప్రయాసపడాలని మనం చూస్తూ ఉన్నాను. ఈ దినాలలో మనం చాలా ఐక్యత కలిగి ఉండవలసినటువంటి సమయమైనది. నీ కుటుంబం ఐక్యత కలిగి ఉండవలసిన సమయమైనది. సాతాను గారు అనేకమైనటువంటి పోరాటాలు మనపై పోరాడుతున్నాడు, కాబట్టి మన పక్షాన దేవుడు కూడా పోరాడుతున్నాడు. మనము దేవుని పక్షాన నిలబడే వారే ఉన్నప్పుడు దేవుడు మన పక్షాన నిలబడి ఆయన మనకి జయము ఇస్తాడు, ఆ పోరాటాలు గొప్ప విజయాన్ని ఇస్తాడు. కనుక ఈ రోజున మీకు జ్ఞాపకం చేసిన విషయం ఏంటంటే దేవుని సన్నిధానంలో ఐక్యత కలిగి ఉండాలి. సహోదరులు సహోదరులు, సహోదరులు సహోదరులు, ఐక్యత కలిగి ఉండాలి. అందరూ ఒక సంఘం, ఒక కుటుంబం, మనమంతా కూడా ఒక కుటుంబం. నేను అనుకుంటూ ఉంటాను, మనమంతా, మీరందరూ కూడా మా కుటుంబం అనుకుంటాను. ఎవరికి ఏ బాధ కలిగినా, ఎవరికి ఏ కష్టం వస్తున్నా, ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలిగినా నా కుటుంబం అనుకుంటూ ఉంటాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఎవరు వచ్చినా, ఎంతమంది వచ్చినా కూడా, కొత్త వారిగా వచ్చినా కూడా వారిని కూడా అనుకుంటాను, ఏంటంటే మా కుటుంబం, మా కుటుంబాన్ని నేను ఎలాగైతే, నా కుటుంబాన్ని నేను ఎలాగైతే చూసుకుంటున్నానో సంఘాన్ని కూడా నేను అలాగే చూసుకుంటూ ఉంటాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే మనమంతా దేవుని పిల్లలమై ఉన్నాం, ఆయన పిల్లలం. కనుక మనలో వ్యత్యాసాలు ఏమీ లేవు. ఉన్నాయంటారా? వ్యత్యాసాలు ఉండకూడదు. దేవుని బిడ్డలకు వ్యత్యాసాలు ఉండకూడదు, పరిశుద్ధులకు వ్యత్యాసాలు ఉండకూడదు. వారు గొప్ప, వీరు తక్కువ, వీరు ఎక్కువ అనేది ఎంత మాత్రం ఉండటానికి వీల్లేదు. అందరం దేవుని దృష్టిలో సమానమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరు గొప్ప తక్కువ ఎవరు లేరండి. పేదవాడైనా దేవుని దృష్టిలో ఒక్కడే, గొప్పవాడైనా ధనవంతుడైనా దేవుని దృష్టిలో ఒక్కడే. అందరూ ఆయన సమానంగా చూస్తున్నాడు. అందుకే అందరికీ ఆయన దేవుడు అన్నాడు, అందరికీ ఆయన ఉపకారి అన్నాడు, అందరినీ ప్రేమిస్తాడండి ఆయన. నన్నే ప్రేమిస్తాడు, ప్రవీణ్ గారిని ప్రేమిస్తానని అని దేవుడు చెప్పట్లా. అర్థమైందండి? ఎవరైనానండి, చిన్న లేదు, పెద్ద లేదు, వృద్ధులు లేదు, లేకపోతే యవనస్తులు, అందరినీ ఆయన ప్రేమించే దేవుడే అన్నాడు. హల్లెలూయా. కనుక
ఆయన యందు మనం ఐక్యత కలిగి ఉండాలి. ఐక్యతతో మనము రాబోయే దినాల్లో ఇంకా మన సహవాసాన్ని రెట్టింపు చేసుకోవాలి. అనేకులు దేవుని యందుకు నడిపించే వారిగా ఉండాలి. మనమంతా ఐక్యత కలిగి ఉన్నప్పుడు సంఘం విస్తరించబడుతుంది. సంఘంలో అనేక కార్యక్రమాలు చేపట్టడానికి అవకాశం ఉంటుంది. అలాగనే మనం ఇంకా దేవుని యొక్క పరిచర్యను ఇంకా ముందుకు తీసుకువెళ్ళడానికి మనమంతా కలిసి సిద్ధపడవలసిన వారం విన్నాం. దేవుడి మాటల ద్వారా మనందరం దీవించను గాక. ఆమే ఆమే. Jesus Christ is the Lord of all. He came down from heaven to save us and to heal us.